తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరు పట్టణంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో మోత్కూరు అడ్డగూడూరు మండలాల జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి సమావేశంలో పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విద్యాశాఖ మంత్రి వర్యులు మన యువ కిషోరం ఎమ్మెల్యే డాక్టర్ గ్యాదరి కిషోర్ కుమార్ గారు, రాష్ట్ర ఆయిల్పేట్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీ స్థానాలు ఒక జడ్పీటీసీ స్థానం, అడగూరు మండల పరిధిలో ఉన్నటువంటి 7 ఎంపీటీసీ స్థానాలు ఒక జడ్పీటీసీ స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ఈరోజు నామినేషన్ దాఖలు చేసి టీఆర్ఎస్ పార్టీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్న పూస్టర్ కోసం మంత్రి గారు వచ్చి వారి యొక్క ఉపన్యాసాన్ని సందేశాన్ని చెప్పిపోతే నాకు లాభం జరుగుతుందని చెప్పేసి అడిగిన వెంటనే వచ్చినటువంటి ముఖ్యమంత్రి మంత్రి గారు, కార్యక్రమాన్ని ముందు కనిపిస్తున్నటువంటి పెద్దలు కంచన రామకృష్ణారెడ్డి గారు, వేరే రైతుల కోసం చేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రోడ్డు రవాణా సౌకర్యం సంబంధించినటువంటి రోడ్ల విషయంలో, గ్రామాల్లో చేసినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో, పెన్షన్ కూడా 1000 రూపాయలు 2000 చేసుకోవాల్సి ఉంది, ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి పోయిన నెలనే రావాల్సి ఉండే, ఈ నెల కూడా ఎన్నికల కూడా కాబట్టి ఈ నెల తర్వాత 2000 రూపాయలు పెన్షన్ రాబోతున్న విషయం కానివ్వండి, పేదల జాగ్రత్తగా తెలియజేస్తున్నటువంటి కళ్యాణలక్ష్మి కానివ్వండి, కేసీఆర్ కిట్ కానివ్వండి, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ అధినాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని మనం ముందు తీసుకోబోతున్నటువంటి శుభ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ పోటీ చేస్తున్నటువంటి అందరినీ అన్ని గ్రామాలలో మీరు భుజస్కాంధాలు మీరు చేసుకొని టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు గుర్తు ఓటు వేసే విధంగా అహర్నిశలు శ్రమించి వారిని గెలిపించడం ద్వారా రేపు కేసీఆర్ గారికి మన ఎంపీటీసీ అని జడ్పీటీసీ బహుమానంగా ఇవ్వడం ద్వారా మన నియోజకవర్గానికి రావాల్సినటువంటి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి విషయాన్ని మీ అందరి దృష్టి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను.